పార్వతీపురం అనే గ్రామంలో భూషణం అనే ఒక రైతు ఉండేవాడు. అతను ఎప్పుడూ దిగులు పడుతూ ఉండేవాడు. ఛీ, ఈ లోకంలోని బాధలు నాకే ఉన్నాయి, ఎప్పుడు ఏదో ఒక కష్టం వస్తూనే ఉంది అంటూ తనలో తాను కుమిలిపోతూ ఉండేవాడు. ఒకరోజు భూషణం పొలంలో తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు అతను పంటకి పురుగు పట్టటాన్ని గమనించాడు. అరే, ఇదేంటి, పంటకి పురుగు పట్టింది, ఈసారి కూడా పంట మీద ఆశలు వదులుకోవాల్సిందే, నా జీవితంలో ఏ రోజు సంతోషంగా లేదు అంటూ తనని తాను తిట్టుకుంటూ ఎంతో కుమిలిపోయాడు. ఇంతలో ఆ ఊరికి ఒక పెద్ద స్వామీజీ వచ్చారు. ఆ స్వామీజీ దగ్గర ఎన్నో మహిమలున్నాయని, ఎటువంటి కష్టాలనైనా పోగడతారనే నమ్మకం ఊర్లో అందరికీ ఉండేది. ఒకరోజు భూషణం దగ్గరికి తన స్నేహితుడు వచ్చాడు. అరే భూషణం, ఏంటి ఈ మధ్య కనపడడం లేదు? ఏం చెప్పమంటావు లేరా, ఈ మధ్య నాకు టైం అస్సలు బాగోలేదు, అన్నీ కష్టాలే అంటూ బాధపడసాగాడు. ఆ మొత్తం విన్న స్నేహితుడు భూషణంతో ఇలా అన్నాడు. ఒరే భూషణం, ఎందుకంతలా బాధపడతావు? మన ఊర్లోకి ఒక స్వామీజీ వచ్చాడు, ఆయన ఎలాంటి కష్టాలనైనా పోగొడతారంట, ఒకసారి నువ్వు వెళ్ళి కలు అని చెప్పి ఆ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. భూషణం ఆ మాట విని ఆ తర్వాత రోజు స్వామీజీని కలిసి తన గోడు మొత్తం వివరించాడు. అది మొత్తం విన్న స్వామీజీ, చూడు నాయనా, నీ కష్టాలన్నీ నేను విన్నాను, నేను చెప్పినట్టు చెయ్యి, ఈరోజు మొత్తం వట్టి అన్నం మాత్రమే తిను, రేపు నీకు మంచి జరుగుతుంది అని చెప్పాడు. దానికి భూషణం ఒప్పుకుని ఆ రోజంతా వట్టి అన్నం మాత్రమే తిని తర్వాత రోజు మళ్ళీ కలిశాడు. ఇలా చేసినందుకు చాలా సంతోషం నాయనా, ఈరోజు మొత్తం వట్టి పండ్లు మాత్రమే తిను అని చెప్పాడు. దానికి భూషణం సరేనని చెప్పి ఆ రోజంతా పండ్లు తిన్నాడు. తర్వాత రోజు కలిశాడు. అలాగే స్వామీజీ ఒక నెల మొత్తం ఇలాగే ఏదైనా ఒకే పదార్థం తింటూ ఉండమని చెప్పటంతో భూషణం అలాగే చేయటం జరుగుతూ ఉండేది. ఒకరోజు భూషణానికి విసుగొచ్చింది. దాంతో కోపంగా స్వామీజీ దగ్గరకు వెళ్లాడు. చూడండి స్వామీజీ, మీరెంతో గొప్పవాళ్ళని నమ్మి మీ దగ్గరకు వచ్చి నా కష్టాలన్నీ చెప్పుకున్నాను, కానీ మీరు ఎటువంటి పరిష్కారం చూపించలేదు, మీరు దొంగ స్వామీజీ. దాంతో స్వామీజీ చిన్నగా నవ్వి, ఒకే పదార్థంతో విసిగిపోయావు కదూ, జీవితం కూడా అంతే, ఎప్పుడూ సంతోషంగా ఉన్నా అంతే విసుగ్గా ఉంటుంది, కోపం బాధ సంతోషం అన్నీ అనుభవించాలి. దానికి భూషణం తలూపాడు. నీకు వచ్చిన కష్టం గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా దానికి పరిష్కారం వెతికితే సంతోషంగా ఉంటావు, ఎప్పుడూ సంతోషంగా ఉన్నా ఎప్పుడూ కష్టాలున్నా ఆ జీవితం బాగుండదు. దాంతో భూషణం తన తప్పుని తెలుసుకున్నాడు. తర్వాత తనకొచ్చిన కష్టాల్ని దాటుకుంటూ సంతోషంగా గడపసాగాడు. ఈ కథలోని నీతి, ఎప్పుడూ బాధపడుతూ కూర్చోకుండా సమస్యల్ని అధిగమించి సంతోషంగా బ్రతకాలి.